chala sabjanda avatundi bhojana udyamaniki. Iga ee bhojana rajyam raademo ani nirashalo bhaktulatundi lakshalaadi mandi pradalaku nenu unnanani oka namakanni icheduku vachinatundi mana nayakuni chusi ee roju palaka vargalanni kuda నిజంగా మీ అందరికి ధన్యవాదాలు. మన నాయకుడు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమాజం మొత్తం అర్థం చేసుకున్నాం. ఎంత చక్కగా అర్థం చేసుకున్నానంటే ఈరోజు ఇప్పటి వరకు అగదుల దొరల సభలు సమావేశాలను విజయవంతం చేసిన మన ప్రజలు ఒక్కసారిగా ఆ దొరల సభలకు నీటిగా ఆ దొరల సభలను పిలిచి లక్షలాది మంది తరలి వచ్చి నల్గొండను నీటి కొండగా చేసి అక్కడి నుండి ప్రతి జిల్లా జిల్లా మీద తిరుగుతున్నప్పుడు వేలాది సంఖ్యలు వేలాది మంది వచ్చి ఆరత పడుతున్నారు, జనహారత పడుతున్నారు. బహుజన రాజ్యం రానున్నది అని చెప్పి ప్రజలే, సామాన్య ప్రజలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముడు నిజంగా నినాదాలిస్తుంటే మా గుండెలలో ఎంత ఆనందం నిండిపోతుందంటే నిజంగా ఇది చూస్తామో లేదో అనుకుని ఎదురు చూసినటువంటి బహుజన ఉద్యమ హృదయాలు ఉప్పగిపోతున్నాయి. ఈ ప్రజలను చూసి, ప్రజల ఉత్సాహాన్ని చూసి బహుజన ఉద్యమకారులందరూ చాలా సంతోషంగా ఉంటే మరో పక్కన ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ నాయకులందరూ దెబ్బలేకపోతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలందరూ వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి. ఇప్పటి వరకు ఇలాంటి మీటింగ్ త్వరలో చేయవచ్చు, త్వరలో పార్టీ చేయవచ్చు, కానీ ఆ మీటింగ్ నుండి ఈ మీటింగ్ తేడా ఏంది? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రజలకు ఈ సమావేశానికి మిగిలిన సమావేశాల తేడా ఏంటంటే టిఆర్ఎస్ మీటింగ్ పోతే ఒక ధరలు కాదని మరో ధరలు రాజ్యాధికారం అప్పయ్యడానికి మన ప్రజలు పోయింది. కాంగ్రెస్ మీటింగ్ పోతే ఒక ధరలు కాదని మరో ధరలు రాజ్యాధికారం అప్పయ్యడానికి పోయింది. వైఎస్ఆర్సీపీ సభకు పోతే ఆ ధరలు కాదని మరో ధరలు సమాజం అంటే రాజ్యాధికారం అప్పయ్యడానికి. టీడీపీ సభకు పోతే టీడీపీ రాజ్యాధికారం అంటే అప్పుడు ఉన్నటువంటి దొరకదు కాదని ఇంకో దొరకదు అధికారం ఒకటి చెప్పడానికి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ నాయకులు, ఈ సైనికులు వీరు ఏ ఉద్దేశం చూడొచ్చు? ఇంతమంది ఇక్కడికి ఏ దొరను పిక్కల మీద కూర్చోబెట్టచ్చు? దొరను అధికార పీఠంలోంచి దించడానికి వచ్చిందనేది అయితే కాదు, కానీ మరో దొరను గద్దెదించడానికి మాత్రం కాదు. ఎవరు గద్దెడెక్కడానికి ఇక్కడ కూర్చున్న వాళ్ళ పిల్లలు, బీసీల పిల్లలు, ఎస్సీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, మత మైనారిటీల పిల్లలు, ఈరోజు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి యువతి యువకులను రాజ్యాధికార పీఠం మీద కూర్చుండబెట్టడానికి పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు కక్కలు పొందలై వచ్చిన ఆ ఉద్దేశాన్ని నిర్ణయించిన ప్రజలు మన పిల్లలను పీఠం మీద కూర్చోబెట్టడానికి వచ్చింది, మనకు రాజ్యాధికారం సాధించడానికి వచ్చింది. వీళ్ళందరూ దొరలను రాజ్యాధికారానికి అందించడానికి రాలేదనేది స్పష్టమైంది. కాబట్టి ఈ సమావేశాలను ముందే పాలకపక్షాలకు భయం ఉంటుంది. వాళ్ళు టీడీపీ సభకోసం భయపడరు. ఎన్ని లక్షల మంది మీటింగ్ పెట్టినా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ భయం వేసేది కాదు, బండి సంజయ్ గారి సభకపోతే వాళ్ళకి ఇంత భయం వేసేది కాదు, అదేవిధంగా రేవంత్ రెడ్డి సభకు లక్షలాది మంది పైన భయపడేటోళ్ళు కాదు. ఎందుకంటే ఎవరైతే మావోడే ఒకరు అధికారేకుడు, రేపు మాధోరే నేను దొరడు కాకుండా ఇంకో దొరడు అధికారాలు ఒక తగ్గుతారు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఎవరు వస్తారు అధికారంలోకి? నిన్న మొన్నటి వరకు మా చెప్పు చేతలలో మా కాలి కింద చెప్పు రాబట్టినటువంటి ఈ ప్రజలు, ఈ బహుజనుడు, ఈ అనగానే ప్రజలు కిందికి నిండబడి మాకు మానసత్వంలో బతికిన ప్రజలు రేపు మామీగా బాధలైతలేమోనని భయం మొదలైంది. వాళ్ళు గాంధీకి వాళ్ళు నిద్రపడలేదు. మీరందరూ చూసిండ్రు కేసీఆర్ గారు ఆయనకు ఉన్నటువంటి ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఇక పరుగులు పెట్టడం మొదలు పెట్టిండు. పల్లె పల్లె తిరుగుతాడు, ప్రతి తల్లిని కలుగుతాడు, అక్క మక్క బావ అంటాడు, అన్న చెల్లి అంటాడు, మధ్యలో అంటారు, 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇదంతా ఎందుకు అంటే స్పష్టంగా వాళ్ళ రాజ్యాధికార పీఠాలు కదులుతున్నాయి. ఆ పీఠం మీద ఏనుగు రేపు ఎక్కబోతుంది, ఆ పీఠం మీద బహుజన సమాజ పార్టీ రాజ్యాధికారం రాబోతుంది. ఇద్దరు ఉన్నటువంటి కులాలు రాజ్యాధికారం సాధించబోతున్నారు అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో అనేది వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఖచ్చితంగా రాబోతున్న రోజులలో బహుజన
రాజ్యం రావద్దని చెప్పి ఇంకా పదగా వాళ్ళు పార్టీలు అన్ని ఒక్కటవుతున్నారు. చూడండి మీరు పేపర్లలో వాళ్ళ జెండాలు వేరైనా వాళ్ళ జెండాలు కార్గుర్తు జెండా కావచ్చు, పురుగు గుర్తు జెండా కావచ్చు, చేయి గుర్తు జెండా కావచ్చు, ఏ జెండాలు కానీ వాళ్ళ జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒకటే. వాళ్ళ పార్టీలు వేరైనా వాళ్ళ పన్నాలు ఒకటే. ఏంటిదనంటే ఈ కింది కులాల ప్రజలను రాజ్యాధికారంలోకి రాకుండా ఈ కింది కులాల ప్రజలను దేశ సంపదలో వాటాలు అందుకోకుండా చేసే విధంగా ఈ కింది కులాల ప్రజలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయినప్పటికీ వాళ్ళకి ఏ రకమైన అధికారంలో ఉన్న పదవులు ఇవ్వకుండా అణిచిపెట్టడమే తొక్కివేయడమే అన్నిటికీ దూరంగా ఉంచడం అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళ ఎజెండా కాబట్టి కేసీఆర్ గారు అయ్యి మొన్నటి మొన్న ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి వారికి మరి సలహా పెట్టించారు. మీరందరూ మనం అందరూ చూశారు కదా, వాళ్ళ పార్టీ వేరు, వాళ్ళ జెండా వేరు, కానీ ఎజెండా ఒకటే. అది మనల్ని రాజ్యాధికారాన్ని దూరంగా ఉంచడం కోసం. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఎంత కాలమని మనం ఇది భరించుకుంటుంటాం. 75 సంవత్సరాల నుంచి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినాం, కాంగ్రెస్ అధికారాన్ని ఇచ్చినాం, టీడీపీకి ఇచ్చినాం, టీఆర్ఎస్ ఇచ్చినాం, అన్ని రాజకీయ పార్టీలకు అధికారాన్ని ఇచ్చినాం. 75 సంవత్సరాలు 75 సంవత్సరాలకు అధికారాన్ని ఇస్తే వాళ్ళు మనకే ఇచ్చారు. మనకి ఈ రోజు కూడా అడుక్కునేటట్టు 1000 రూపాయల పింఛన్ కొరకు ఎదురు చూసినట్టు చేసింది, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూసినట్టు చేసింది, వాళ్ళు గ్యాస్ సిలిండర్ కొరకు ఎదురు చూసినట్టు చేసింది, వాళ్ళ రూపాయి కిలో బియ్యం ఎదురు చూసినట్టు, వాళ్ళ రూపాయి కిలో బియ్యం తింటారా, వాళ్ళు గ్యాస్ సిలిండర్ కొరకు ఎదురు చూస్తారా, వాళ్ళు పింఛన్ డబ్బుల కొరకు ఎదురు చూస్తారా, మరి మన ప్రజలు ఎందుకు ఎదురు చూస్తారు, మన అక్క చెల్లెలు ఎందుకు ఎదురు చూస్తారు. అంటే వాళ్ళు దుర్మార్గమైన పాలన ఎంత దూరం వచ్చింది అంటే మనల్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా బానిసంగా నిర్మించే విధంగా వాళ్ళ పరిపాలన తాగింది. వాళ్ళు రాజ్యాంగాన్ని కనుక పూర్తిగా అమలు చేసినట్టయితే వాళ్ళ స్థాయికి మనం ఎదుగుతామని చెప్పి, వాళ్ళలాగే మనకి పరిశ్రమలు వస్తాయని చెప్పి, వాళ్ళలాగే మనకు సంపద వస్తుందని తలచి రాజ్యాంగాన్ని ఏనాడు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పూర్తిగా ఏనాడు వాళ్ళు అమలు చేయలేదు. ఈ మధ్య కాలంలో మనవాళ్ళు చదువుకొని పెద్దలు ఆదిత్య కుమార్ సాగర్ లాంటి వాళ్ళు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత మరి మా వాటాలేంది, మా పరిస్థితి లేదు అని ప్రశ్నించడం మొదలైంది. అంతకంటే ముందు మాజీ కాన్స్టేబుల్ గారు తన ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టి మాయావతి గారి ఐపీ మాయావతి గారి నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతులకి వెళ్ళి లాక్కున్నాము, వాళ్ళ దేశ వ్యాప్తంగా బౌద్ధ ఉద్యమం విస్తరిస్తున్నప్పుడు ఈ కింది కులాల వాళ్ళ వాళ్ళ చేతులలో రాజ్యాధికారాన్ని పొందుకుంటారని భయపడి ఏ రాజ్యాంగంలో ఎప్పుడు హక్కులు పొందుపరచబడ్డాయో, ఏ రాజ్యాంగం ద్వారా ఎప్పుడు ఈ రోజు మనుషులుగా గుర్తించబడుతున్నామో ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి మనవాళ్ళ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడానికి సిద్ధపడ్డాది. మళ్ళీ మనకి 1000 సంవత్సరాల ఏదైనా తీసుకెళ్లి ఆ రోజులలో ఏ విధంగా అయితే మనం బానిసంగా వర్తినామో, వాళ్ళ చెప్పు కింద కాదు కాల్కిన చెప్పుల ఎలా అయితే వర్తినామో అలాంటి రోజులు తీసుకురావడానికి వాళ్ళు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. భారత రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్లు మాట్లాడతారు. భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడాలనుకుంటారంటే అగ్రగుల పాదముల దోపిడికి అది అడ్డంకుగా మారింది. హిందూ కులాలకు రాజ్యాధికారం ఇచ్చేటట్టు అంబేద్కర్ గారు రాసిపెట్టింది. కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి రాజకీయ పార్టీలన్నీ కలిసి కుట్ర చేస్తున్నాయి. ఈ కుట్రను దయించినటువంటి మన సమాజానికి సంబంధించిన భేదాలు ఏకమవుతారు. బీసీ భేదాలు, ఎస్సీ భేదాలు, ఎస్టీ భేదాలు అందరూ ఏకమై ఒకవేళ రాజ్యాంగం కనుక మారినట్లయితే మన బ్రతుకు మళ్ళీ 2000 సంవత్సరాల వెనక్కిపోతుంది. ఈరోజు మీరు ఆఫ్ఘనిస్తాన్లో చూసినట్లయితే ఏమవుతుంది అంటే అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేక ప్రభుత్వం అని ప్రజలు రావడం వల్ల ప్రజలందరూ ఆ దేశం వదిలిపెట్టి పారిపోతారు. రేపు ఇక్కడ కూడా మరొకసారి బీజేపీ నేతృత్వంలో గవర్నమెంట్ వస్తే మన వాళ్ళందరూ ఏకమై రాజ్యాంగాన్ని మార్చాలనుకున్నారు, అప్పుడు మనమందరం ఈ దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి రాకముందే మనం మేల్కొని మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తన విలువైన ఉద్యోగానికి రాజీనామా చేసి మన కోసం మన హక్కులను కాపాడడం కోసం మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మన పిల్లలను ఈ రాజ్యంలో ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ చేయడం కోసం ఈ పిల్లలకు రాజ్యాధికారం అందించడం కోసం పెద్దలు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు తన విలువైన ఉద్యోగానికి రాజీనామా చేసి మన కోసం వచ్చేది. కాబట్టి ఈ చారిత్రక సందర్భంలో మన కోసం వచ్చేది, తన కోసం రాలేదు మిత్రులారా, తన కోసం రాలేదు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఉన్నతమైన ఉద్యోగం, ఎంతో సౌకర్యవంతమైన ఉద్యోగం వదిలిపెట్టి మన కోసం, మన హక్కుల కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్ కోసం, మన రాజ్యాంగం కోసం తను వచ్చింది. కాబట్టి మనం అందరం తన వెంట నడుస్తున్నామనే
సంకేతాలు వెళ్ళడం వల్ల ఇవాళ పాలకులు నిద్ర పట్టకుండా మొత్తం గలగల వరకు పోతున్నారు పాలక పక్షాలకి కూడా. కాబట్టి ఈ ప్రజాగీతం మన ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు మన పుదుతరాలు